స్వామి ఈ కాలంలో ముఖ్యంగా కరోనా తర్వాత చాలా మంది ఆర్థిక ఇబ్బందులు వచ్చి ఇంట్లో ఉన్న బంగారాన్ని తీసుకెళ్లి ఒక పెద్ద పెద్ద ఫైనాన్స్ కంపెనీలలో పెట్టటాలు డబ్బులు తీసుకురావటాలు అవి చేస్తున్నారు. దాని తర్వాత వాటిని అక్కడి నుంచి తిరిగి తీసుకొచ్చుకున్నాక అప్పును కట్టేసి మళ్ళీ తిరిగి బంగారం అనేది మనం తీసుకొచ్చుకున్నాక కూడా ఏదో ఒక రీజన్ తోని మళ్ళీ ఆ బంగారం అక్కడికే వెళ్ళిపోతుంది. దీని బట్టి చాలామంది అంటూ ఉంటారు వాళ్ళు ఏదో మంత్రాలు చేస్తారని, సో అందుకే మన బంగారం మళ్ళీ తిరిగి వాళ్ళ దగ్గరికే వెళ్తుంది అనేసి ఇలాంటి రకరకాల వినిపిస్తూ ఉంటాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు? అసలు ఆ పరిహారాలు ఎలా అంటే బంగారం ఈ టైంలోనే పెట్టాలి, తీసుకొచ్చుకున్నప్పుడు ఈ ఈ విధంగా చేస్తే మళ్ళీ తిరిగి వెళ్ళదు అనేది ఏమైనా ఉందా? అంటే రుణాలు తీసుకునేటప్పుడు అంటే మనం ఎప్పుడు రుణం చుట్టూ తిరుగుతూ ఉంటాము, బ్యాంకుల చుట్టూ తిరుగుతుంటాము, ఫైనాన్స్ కంపెనీలు పలు ఉన్నాయి, అందులో నుంచి పెట్టి మన రాకపోవడము, సరైన అది కొన్ని సంవత్సరాలు అందులో ఉండటము, నెలలు అందులో ఉండటం, నేను అనుకున్న టైము ఒకటి అనుకుంటే అనుకున్న టైంకి మనీ రాకపోవటము, ఆ విధంగా మళ్ళీ దాని చుట్టూ తిరుగుతూ ఉంటున్నాము. మా పరిస్థితి ఎలా అనేది మీరు అడుగుతున్నారు అంతేనా? మళ్ళీ తిరిగి తీసుకొచ్చుకున్న తర్వాత కూడా తిరిగి మళ్ళీ వాళ్ళ దగ్గరికి ఏదో రూపాన వెళ్ళిపోతుంది, ఏదో ఇబ్బంది రావటం అంతే. మన అవసరం నిమిత్తం మనం పెడుతున్నాము. ఆ తర్వాత ఒకటండి ఇక మనం అక్కడికి వెళ్ళకూడదు, వాళ్ళు ఏమైనా చేసుకోండి, వాళ్ళు ఉప్పులో పెడుతున్నారా మనకు అవన్నీ మనకు సంబంధం లేదు, లేకపోతే వాళ్ళు ఇంకేమైనా మాయా చేస్తున్నారా, లేకపోతే వాటి మీద ఇంకేమైనా వదలుతున్నారా మళ్ళీ రావాలని మీకు ఒక అనుమానము, అపోహ. ఒకటండి మనము మంచి కోసం చేస్తున్నాము అనుకుంటే ఒకటి మనం మంచి కోసం చేస్తున్నామా చెడు కోసం అప్పు చేస్తున్నామా అని చూడాలి. మనం ఒక ఇల్లు కొంటున్నాము, అప్పు చూడడం తప్పేముంది, అవునా కదా? మా హెల్త్ బాగాలేదు తీసుకొచ్చుకొని పెట్టుకొని నేను హెల్త్ బాగాలేదు, నాకు హెల్త్ బాగాలేదు కాబట్టి నేను పెట్టుకొని నేను హెల్త్ చూపించుకుంటున్నాను, అదొకటి. ఇంకా ఇంకా సంథింగ్ మా పిల్లలకు ఫీజు కట్టాలి అని అనుకుంటే అది పెట్టడం తప్పలేదు, మంచి కోసం మనం అప్పు చేయడం తప్పలేదమ్మా. అదే ఇప్పుడు మనం జల్సా కోసం చేస్తున్నాం అనుకోండి, మనం నేను గోవా వెళ్ళాలి ఒక 4 రోజులు, నేను బెంగళూరు పోయి 4 రోజులు ఎంజాయ్ చేయాలి, లేదా నేను అక్కడికి వెళ్ళి తిరిగి రావాలనుకుంటున్నాను, అక్కడ డబ్బులు ఉన్న బంగారం అంతా కొంత పెట్టిపోతా అంటే అది ఎంతవరకు కరెక్ట్? సమ్మర్కి నేను వెళ్ళలేకపోతున్నాను, ఊటీ వెళ్తాను, అవన్నీ కూడా మంచి కోసం చేసే అయితేనేమో భగవంతుడు వెంటనే విచ్చేస్తాడు. ఎందుకమ్మా నువ్వు మంచి కోసం చేసినావు కదా నీకు ఏదో రకంగా కల్పిస్తావు. అదే నువ్వు జల్సాల కోసము నువ్వు చేస్తున్నావు అనుకోండి, నీ అవసరం నువ్వెవరికో హెల్ప్ చేయాలని అనుకొని చేస్తున్నావు అనుకో, లేకపోతే నేను వడ్డీలకు ఇస్తున్నాను, అవసరం నిమిత్తం ఇస్తే మంచిదే, హెల్త్కి ఇస్తే మంచిది, నా పిల్ల పెళ్లి చేస్తున్నాను నాకు బంగారం కావాలంటే ఇవ్వటం తప్పలేదు. ఆ విధంగా పెట్టేటప్పుడు కూడా ఏంటంటే అప్పు తెచ్చేటప్పుడు ఏంటంటే కొన్ని నక్షత్రాలు ఉంటాయి, హస్త నక్షత్రము అంటే కొన్ని నక్షత్రాలు ఉంటాయి, కుజ నక్షత్రాలు సూర్య నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాలు పెట్టేటప్పుడు హోరాకాలం అని ఉంటుంది, ప్రతి రోజు కోటి గంట గంటకు హోరాకాలాలు మారుతూ ఉంటాయి మన దగ్గర. ఆ హోరాకాలం పెడుతూ ఉంటే అవి రావు, ఆ ఘర్షణతో రావటం. ఇప్పుడు కుజ హోరాలు పెట్టినాం అనుకోండి ఘర్షణతో రావటం జరుగుతుంది, అదే శని హోరాలు పెట్టినాం అనుకోండి చాలా టైం తీసుకుంటుంది అవి తీసుకురావడానికి. అదే చంద్రహోరాలు పెట్టినా మంచిగా తీసుకొచ్చుకుంటాము. ఇంకా సూర్యహోరాలు పెట్టినాం అనుకోండి అది కూడా కొంచెం బెటరే. అంటే ఈ హోరా కాలంలో మంచి టైం చూసి మనము ఇప్పుడు మనం పెట్టినాము అండి, ఒక 10 మంత్స్ అవుతుంది మనం పెట్టినాము, ఇంతవరకు వడ్డీ కట్టలేదు, వాళ్ళు కాల్స్ వస్తున్నాయి అని అనుకున్నాం అనుకోండి, మీరు మంచి గురు హోరాలో పోయి అక్కడ వడ్డీ కట్టేసి రండి. ఓకే, వడ్డీని 100 రూపాయల కట్టు, గురు హోరాలో కట్టుకొని అమ్మ నేను మంచి కోసం చేశాను, అమ్మవారిని ఇంకో దైవతను మీ మనసులోనే చెప్పించుకుని అమ్మ నేను మంచి కోసం చేశాను నా బంగారం నాకు త్వరగా రావాలి అని మీరు మొక్కుకోండి. అక్కడ నువ్వు 100 రూపాయలు కట్టండి, 200 కట్టండి, వడ్డీ కట్టి రండి. ఆ తర్వాత మీకు చూడండి ఎంత త్వరగా మీ ఇంటికి వచ్చేస్తుందో బంగారం. ఓకే, ఆ విధంగా కట్టేటప్పుడు అంటే ఉప్పులో పెట్టి కట్టాలి. అంటే ఉప్పు ఇవన్నీ ఏంటంటే ఒకరికి అప్పు ఇచ్చేటప్పుడు చూడాలి. ఇప్పుడు మీరు ఆ అప్పు కడుతున్నారు, అక్కడ మీరు ఒక రోజు నైట్ అంతా మీరు దండం పెట్టేసుకోండి, పట్టేసుకుని ఉప్పులో పెట్టండి ఆ పైసలు. ఓకే, తీసుకుపోయి మీరు వడ్డీ ఎంత కట్టాలనుకుంటున్నారో 100, 200 మీ స్తోమత బట్టి ఆ విధంగా మీరు కట్టేసేయండి. ఆటోమేటిక్గా మీకు కొన్ని రోజులలో మీ చేతికి వస్తాయి. ఓకే, ఏదైనా మంచి కోసం చేసే అప్పు మనం మంచి కోసం చేసే పనులు ఏవైనా సరే అవి త్వరగా మన ఇంటికి వచ్చేస్తాయి. మనం చెడు కోసము మంచి పనులకు వాడకుండా చేసినాం అనుకోండి అవి మన ఇంటికి రావు. ఓకే, ఆ విధంగా గమనించాలి. హోరాలలో మంచి గురు హోరాలో చంద్ర హోరాలో శుక్ర మెయిన్ ఏంటంటే గురు హోరాలో కట్టి రావాలి. ఈ అప్పులు ఇచ్చేటప్పుడైనా తీసుకునేటప్పుడైనా కూడా గురు హోరా చాలా బాగుంటుంది. మీరు డబ్బులు తీసుకునేటప్పుడు కూడా గురు హోరాలో తీసుకోండి, అవి మంచి పనికి ఉపయోగపడతాయి. ఓకే, మీరు కట్టేటప్పుడు గురు హోరాలో కట్టండి మంచి పనికి. మంచి నక్షత్రం సరే, ఇప్పుడు సరే నాకు నక్షత్రాలు అనేది తెలియదంటే ఈ హోర చక్రాలు చూసుకుంటే సరిపోతుంది. మీకు అతి శీఘ్రంగా మీ బంగారం మీ ఇంటికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి వెళ్లకుండా ఉండటానికి ఏదైనా ఇంట్లో ఆ బంగారంతో ఏదైనా పూజ లాంటిది చేస్తే అలా ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయి? నిత్య దీపారాధన చేస్తాం కదమ్మా, నిత్య దీపారాధనలో పెట్టేసేయండి. అక్కడ మీరు ఏం చేస్తారంటే ఒక తమలపాకులు చుట్టూ తమలపాకులు ఒక పళ్ళెంలో పెట్టేసి అందులో పెట్టేసేయండి. అవి బంగారాన్ని అంతా తమలపాకులు పెట్టేసి అక్కడ పెట్టేసి మీరు శ్రీ సూక్తం చదువుకోండి. శ్రీ సూక్తి. ఓకే అమ్మ, ఇక ఈ బంగారం వెళ్ళకూడదు, నా బంగారం నా దగ్గరనే ఉండాలి, మాకు అలాంటి అవసరాలు రావద్దు, మాకు ఉన్నంతలో మాకు మంచిగా ఉండాలి, మాకు వచ్చే జీతంలో కానీ బిజినెస్లో కానీ మాకు వచ్చే ఆదాయంలో మాకు సరిపడంత ఆటకే సరిపోవాలి, ఈ బంగారాన్ని అక్కడ తీసుకెళ్ళొద్దని మీరు అక్కడ పెట్టేసి తమలపాక ఆరతి చేసేయండి అమ్మవారికి. ఆ బంగారాన్ని అక్కడ ఉంచి, బంగారం అంటే లక్ష్మీ స్వరూపమే, ఆ విధంగా చేయటం వల్ల మీరు ఇంకా ఇంకోసారి బంగారం అక్కడికి వెళ్ళదు, మీ అవసరాలకు డబ్బు సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, మంచి విషయం చెప్పారు. ఓం శ్రీ మాత్రే నమః. ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక.